ప్రాథమికంగా నేను రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడిని, రైతుగా కూడా అనుభవం ఉన్నటువంటి వాడిని. ఇందున ఈ పరిస్థితులన్నీ కొంత అధ్యయనం చేసినటువంటి వాడిని. దేశంలో వ్యవసాయం చాలా కష్టంలో ఉంది, అన్ని దగ్గరలో అంతే ఉంది, మన రాష్ట్రమే కాదు దేశం అంతా కూడా వ్యవసాయం అంటే కొంత నిరుత్సాహకరమైనటువంటి పరిస్థితి నెలకొన్నటువంటి సందర్భం ఇది. అందుకని గడిచిన ప్రభుత్వాలు కొన్ని కార్యక్రమాలు ఏవో టేకప్ చేశాయి, మన రాష్ట్రంలో కూడా కొన్ని కార్యక్రమాలు టేకప్ చేశారు. ఇప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన చాలా పెద్ద ఎత్తున ఈ రంగాన్ని నిలబెట్టాలి, వారిలో ఉండేటువంటి నిరుత్సాహాన్ని తొలగించాలి, ఆ నిస్పృహం తొలగించాలి, అందరినీ వ్యవసాయంలోకి సమాయత్తం చేయాలన్నటువంటి ప్రయత్నం జరుగుతుంది. గడిచిన కొంతకాలంగా కొన్ని నిర్ణయాల్ని ఈ సభలో కూడా చర్చించాం, రైతాంగం ప్రజలందరూ చూశారు. నాకు తెలిసి నా కాలంలోనే వ్యవసాయం అంటే చాలా గౌరవం ఉండేది. అధ్యక్ష వ్యవసాయదారుడు అంటే 10 మందిని పోషిస్తున్నాడు అన్నటువంటి గౌరవం సమాజంలో ఉండేది. సేమ్ టైం ఆ వ్యవసాయదారుడికి కూడా నేను ఇంతమందిని ఉపాధి కల్పిస్తున్నాను అన్నటువంటి భావన ఉండేది. రాను రాను అలాంటి గౌరవంగా ఉండే కుటుంబాలు, సంతోషంగా కలకలలాడేటువంటి వారి మొహాలు స్లోగా నిస్పృహలోకి వెళ్ళిపోయినాయి. కళ్ళెదురుగా కనిపించినటువంటివి నాకు, నేను చిన్నప్పుడు చూసినవి, మధ్య వయసులో చూసింది, ఇప్పుడు చూసినవి. ఇప్పుడు వ్యవసాయంలో ఎవరున్నారు అని అంటే ఇలాంటి పెద్ద రైతులందరూ ఇంకొక ఉపాధిని చూసుకొని వారి తరువాత జనరేషన్ ఎక్కడైనా సెటిల్ అయితే వారు ఇచ్చిన ఆదాయంతో, వారు ఇచ్చినటువంటి సదుపాయాలతో వారు వ్యవసాయం నుంచి పక్కకు వెళ్ళిపోయినారు. ఎవరు వ్యవసాయంలో ఉన్నారంటే ఏ రకమైనటువంటి ఇంకా అవకాశం లేదు మనకి, దీన్ని పట్టుకుని ముందుకు సాగాలి అన్నటువంటి వాళ్ళు మిగిలినారు వ్యవసాయం. ఈ నేపథ్యంలో ఈ పెద్దల భూములు, ల్యాండెడ్ రిచ్ భూమి, ఎవరైతే భూమిని విడిచిపెట్టి ఇతర ప్రాంతాలకు ఇతర వృత్తుల కోసం వెళ్ళిపోయినారో, కథ విడిచిపెట్టేస్తున్నారో, అవి అక్కడున్నటువంటి చిన్న కుటుంబాలు, ఏ అవకాశం లేనటువంటి వాళ్ళు తీసుకోవడం జరిగింది. అదే మంత్రి గారు చెప్పారు కౌలు రైతుల సంఖ్య 15 లక్షలు మన అధికారిక లెక్కల ప్రకారం, ఇంకా ఎక్కువ ఉంటుంది అధ్యక్ష. అవి పత్రిక రికార్డ్స్ లోకి ఎక్కడ రానివ్వరు, రానిచ్చే పరిస్థితి లేదు, చాలా పెద్ద సంఖ్య ఉంటుంది, ఆల్మోస్ట్ లేడు. డైరెక్ట్ గా రైతు చేసేవాళ్ళ సంఖ్య బాగా తగ్గిపోయింది. అందుకోసం ఆ సంఖ్య ఇప్పుడు ఏమైనా ఇబ్బంది ఏం లేదు, గుర్తించడానికి ఇప్పుడు సులువైనటువంటి పద్ధతి వచ్చేసింది కనుక అది ఇబ్బంది లేదు. ఆ సంఖ్య కూడా ఆ చిన్నదైనా పెద్దదైనా అంతేమీ ఇబ్బంది లేదని అనుకుంటుంది చట్టం ప్రకారం. అయితే ఇప్పుడు ఇది ఒక ప్రాక్టికల్ గా ఆలోచించినటువంటి చట్టం. బిల్లు అంటే ఏంటి, చట్టం, ఒక విసులుబాటు, రేపు ప్రభుత్వం సహాయం చేయడానికి అవకాశం ఇచ్చేటువంటి ఒక చట్టం ఇది. ఇది చాలా ప్రాక్టికల్ చట్టం. ఇన్ని రోజులు నేను ఇది అనుకుంటుండేవాడిని, ఇలాంటి వస్తే బాగుందండి, ఈవేళ సాకారం అయింది. ఎందుకు నేను అది కూడా ఆలోచించాను, లీడర్ రాజకీయ పార్టీకి లీడర్ అన్నటువంటి వాళ్ళు ఎప్పుడైతే రియల్ సమాజంలోకి స్వయంగా వెళ్తారో, చూస్తారో, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకుంటారో, అప్పుడు రెమెడీస్ కోసం ప్రయత్నం చేస్తారు. ఆ రెమెడీస్ లోని ప్రయత్నమే ఈ చట్టం అని మీకు మనం చేస్తుంది. సింపుల్ గా పక్క చట్టంలో కూడా వచ్చింది, చూశాను నేను, మనం కూడా విన్నాం. ఏముంది అక్కడ సింపుల్ ఏం లేదు, రైతుకి ఇచ్చేశారు డబ్బులు, సహాయం చేశారు రైతుకి ఇచ్చేశారు. సార్ రైతు ఎక్కడ ఉన్నాడు, హైదరాబాద్లో ఉన్నాడు, విశాఖపట్నం ఉన్నాడు, విజయవాడలో ఉన్నాడు, అన్ని అర్బన్ ఏరియాస్లోనూ వారున్నారు. ఎందుకు ఆ వివాదాలు ఎందుకని అనుకున్నారు,
కానీ అలా కాదు. ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో, ఎవరైతే ఆ కష్టసుఖాలని పడుతున్నారో, ఎవరికైతే కిట్టుబాటు కాకుండా నలిగిపోతూ ఉన్నాడో, వాడికి అందించే సహాయం వాడికి అందించాలన్నటువంటి ఉద్దేశంతో వచ్చినటువంటి బిల్ ఇది. అందుకే ప్రాక్టికల్ ప్రాక్టికల్ అప్రోచ్ ఇది, వండర్ఫుల్ ఇది, చాలా ప్రయోజనకరమైంది. ఇది ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు నేను రైతాంగానికి కూడా నేను కూడా ఒక సభ్యునిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక ముందు రికార్డ్స్ లోకి రానివ్వకుండా సాగుదారుడిగా ఉన్నటువంటి వాళ్ళ తాలూగా భయం మరి నీకు ఇప్పుడు లేదు. సాగుదారుగా రానివ్వకుండా ఉండాలన్నది ఇప్పుడు రాదు. కేవలం ఈ కార్డు వస్తుంది, 11 మాసాలకే ఒక అగ్రిమెంట్ ఏర్పడుతుంది, 11 మాసాల తర్వాత టెర్మినేట్ అయిపోతుంది. వ్యవసాయానికి అందిస్తున్నటువంటి సదుపాయాలు ఏవైతున్నాయో, వ్యవసాయానికి నిజానికి చేస్తున్నటువంటివి అన్నీ చేయడం జరిగింది. మీరు చూస్తే ఉచితంగా విద్యుత్ 9 అవర్స్ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇస్తుంది. బ్యాంకులో తీసుకున్నటువంటి రుణానికి ఇంట్రెస్ట్ ఫ్రీ ఇస్తుంది. విత్తనాలు సబ్సిడీ మీద సప్లై చేస్తుంది. తర్వాత పెట్టుబడి భరోసా అన్న పథకంతో ప్రతి రైతుకు మాక్సిమం 12,500 రూపాయలు సంవత్సరానికి పెట్టుబడి సహాయాన్ని అందిస్తుంది. కిట్టుబాటు ధర ప్రొక్యూర్మెంట్ చేసి డబ్బులు అందించడం అనేటువంటి వరకు ప్రొటెక్షన్ అన్ని విధాలు మనం ఇస్తున్నాం. అయితే ఇంతకుముందు ఉన్నటువంటి కౌలుదారుడికి ఇవేవి అందేవి కాదు. నిజంగా భూమి సాగు చేయనటువంటి రైతుకేమో డబ్బు వెళ్ళిపోయేది. వీడెళ్తే వీడి పేరుని ఏమీ లేదు గనక వీడికి ఏది ఇచ్చేది ఉండేది కాదు. ఆ ఇంట్రెస్ట్ సబ్సిడీ రాదు, సబ్సిడీ విత్తనాలు రావు, సైక్లోన్ వస్తే ఇన్పుట్ సబ్సిడీ రాదు. ఇప్పుడు పెట్టినటువంటి రైతు భరోసా లాంటి పెట్టుబడి సహాయం రాదు. ఇప్పుడు అన్నిటికీ ఈ చట్టంలో విసులుబాటు ఉంది, చట్టం అవన్నీ కల్పిస్తుంది. సో వండర్ఫుల్ ఇది. డెఫినెట్ గా వ్యవసాయానికి ఎవరైతే నిజంగా భూమిలో కష్టపడుతున్నారో, ఎవరైతే తన రక్తాన్ని చెమటగా చిందించి పండించి మనందరికీ కడుపు నిండా తిండి పెడుతున్నారో, వారికి నేరు డబ్బు సహాయం ప్రభుత్వం నుంచి నేరుగా అందబోతుంది. అయితే ఇదే ఎప్పుడెవరు భయపడినా ఇంతకాలం ఈ చట్టాలని గట్టిగా అమలు చేయలేకపోవడానికి కారణం కూడా ఒకటే, రైతు అనేటువంటి వాడు అడ్డుపడతాడేమో అనేటువంటి భయమే ఉండేది ఎప్పుడూ. వాడు టెనెంట్ కింద రిజిస్టర్ అయితే వాడు కోర్టుల్లో వాడు ఇతరత్ర క్లెయిమ్స్ చేస్తాడన్నటువంటి భయం ఉండేది. ఇప్పుడు అవేమి లేవు, రికార్డ్స్ లో ఏమీ మార్పులు ఉండవు. కేవలం ఇతనికి 11 మాసాలకు సంబంధించినటువంటి ఒక అగ్రిమెంట్ ఉంటుంది. ఆ అగ్రిమెంట్ ద్వారా ఇతను బ్యాంకులో రుణం పొందే అవకాశం ఉంది. అగ్రికల్చర్ ల్యాండ్ మీన్స్ ల్యాండ్ which is used or is capable of being used for the purpose of agriculture crop other than government land or land assigned by the government to the poor for agriculture purpose. And evidai untadi nen adiganu manalanu kuda adhikarulanu adiganu revenue minister gouranya revenue minister kuda adiganu mana desamlo 77 tarvata oka chattam vachindi provision of transfer act ani POT 77. ఈ యాక్ట్ ఏం చేస్తుందంటే పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో భూములు నిరుపేదలకి ప్రభుత్వ భూములు పంపిణీ చేస్తున్నప్పుడు అగ్రికల్చర్ పర్పస్ ఇచ్చినప్పుడు ఆ భూములు మళ్లీ వెంటనే ల్యాండెడ్ రిచ్ కి చేరిపోతాయని చెప్పి ఆనాడు సభలో ఉన్నటువంటి పెద్దలంతా ఆ చట్టసభ ఒక చట్టం తీసుకొచ్చింది. దాన్ని పీఓటీ యాక్ట్ అని అన్నాం మనం. 77 లో వచ్చింది రాష్ట్రంలో ఆ చట్టం. ఉండడం వల్ల గవర్నింగ్ ల్యాండ్స్ కి ఇవ్వకూడదు అన్నటువంటి భావన ఈ చట్టంలో తెచ్చారు. కానీ ఏం జరిగిందనంటే 77కు ముందు అంటే 52 తర్వాత మనం భూములు ఇచ్చుకుంటూ వచ్చాం. 77 తర్వాత ఈ చట్టం తెచ్చాం. ఇచ్చిన భూములు మళ్లీ పెద్దలకు వెళ్ళిపోతున్నాయని తెచ్చినటువంటి చట్టం అది. పేదల దగ్గర ఉండడం లేదని కలిసినటువంటి చట్టం అది.
అందుకోసం ఈవేళ నేనేమంటున్నా అంటే కొంతమంది ఆనాడు ప్రభుత్వ భూమి తీసుకుని పెద్దలైనటువంటి వాళ్ళు వారి తర్వాత జనరేషన్ ఇంకొక వృత్తిలో స్థిరపడి ఆ ప్రాంతాల నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఆ భూమి మనం తీసుకోలేదు ప్రభుత్వం తీసుకోలేదు వెనక్కి వారి దగ్గరే ఉంది వారు ఇతరకి టైటిల్ ట్రాన్స్ఫర్ చేయడానికి చట్టం ఒప్పుకోదు వాళ్ళు వ్యవసాయం కోసమే ఇచ్చింది వారు ఇంకొకరి చేత వీరికి కాలంగుకో చెయ్యంగుకో ఫిజికల్ గా ఆ శక్తి లేకో తదుపరి వచ్చినటువంటి జనరేషన్ అందుబాటులో లేకో చేయకపోవడం వల్ల ఇతరులకు ఇచ్చారు ఇతరులు చేస్తున్నారు వ్యవసాయమే సాగవుతుంది కానీ ఆ వేలు మనం పట్టా ఇచ్చినటువంటి వాడు దాని మీద లేడు లేకపోవడానికి కారణం ఆ తర్వాత జనరేషన్ ఇక్కడ లేదు వాడు చేసే స్థితిలో లేడు ఇప్పుడు వాడు ఇలాంటి దీంట్లో అర్హుడు కాడు ఈ చట్టం ప్రకారం ఇది పిఓటీని చిన్న అమెండ్మెంట్ చేసి కొద్దిమందే ఉంటారు వీళ్ళు ఈ కొద్దిమందిని కూడా తీసుకురావాలని కోరుతున్నాను నేను చాలా కొద్దిమంది ఉంటారు ఇది ముఖ్యమంత్రి గారు ఇంటర్వెంట్ కావాలి తర్వాత ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా ఇదే ఇప్పుడు ఇమీడియట్ గా ఇది సవరణ జరగకపోయినా పిఓటీ యాక్ట్ ని కొద్దిగా సవరించి దానికి అవసరమైన మార్పులైనా చేయాలని నేను విజ్ఞప్తి చాలా లిబరల్ గా ఇచ్చారు ముఖ్యమంత్రి గారి అభిప్రాయం అయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రైతులు ఎవరైతే కౌలుకిస్తున్నారో కౌలుదారుడు ఈ రకాల ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇన్సెంటివ్స్ అన్ని పొందుతూ రైతు కూడా సిమిలర్ ఇన్సెంటివ్స్ పొందేటువంటి అవకాశం ఉంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.